సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే నమస్తే కూర్చోండి సార్. డాక్టర్ గారు మరి మీరు డాక్టర్ అయినా సార్? నా ఫేస్ నీకు డాక్టర్ లాగా అనిపించట్లేదా? లేదు సార్, అంటే డాక్టర్ అంటే వైట్ కోటు స్టెటోస్కోప్ ఇవన్నీ ఉండాలి. వైట్ కోటు స్టెత్ ఉండేనా? ఈ హాస్పిటల్ వచ్చే వాళ్ళకి స్టెత్ అవసరం లేదు. చూడు, వైట్ షర్ట్ వేసుకుంటేనే డాక్టర్ అవ్వక్కర్లేదు. నాలాగా కలర్ఫుల్ షర్ట్స్ కూడా వేసుకోవచ్చు. ఏ కలర్ షర్ట్ వేసుకుంటే డాక్టర్ గారా, వాళ్ళకి పేషెంట్ రారా? టీవీలో సినిమాలో చూపిస్తుంటారు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి సార్? ఈ మధ్య నాకు నిద్ర పట్టలేదు సార్. నిద్ర పట్టలేదు? అవును సార్. ఎత్తు కూడా ఎన్ని నిద్ర వస్తుంది నీకు? ఇదివరకు 8:30 భోజనం చేసి 9:30 పడుకునేవాడిని సార్. ఇప్పుడు తెల్లారుజామున 4 అయినా నిద్రపడతలేదు. మరి ఏంటి వ్యాపకం అంటే? నేను కొన్ని కవితలు పాడుతుంటా సార్. కవితలు ఒకటేనా? ఆ కవితలు ఒకటే కదా సార్, పాడుతుంటా. ఏ పాటలు పాడుతుంటావు? అంటే సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్ అన్ని సార్. అప్పుడప్పుడు అర్థం కాని ఇంగ్లీష్ పాటలు కూడా పాడుతుంటా సార్. పాడు ఏం చేస్తావు? ఏం లేదు సార్, సోషల్ మీడియాలో అటు యూట్యూబ్ లో పెడతా, వాట్సాప్ లో పెడతా, ఫేస్బుక్ లో పెడతా, హలో లో పెడతా. ఈ మధ్య టెలిగ్రామ్ అనే యాప్ ఉంది కదా సార్, అది కూడా వల్ల అది బాగుంది. పెట్టిన తర్వాత నీకు లైక్లు వస్తే నిద్ర? లైక్లు వస్తే హ్యాపీ సార్. లేకపోతే బీపీ సార్. లేకపోతే బీపీ. మరి లైక్లు పెట్టకుండా వాళ్ళు పాడి వాళ్ళ ప్రాణాలతో బతకనివు? మరి ఫోన్లు గట్ల చేస్తుంటావా? ఓ సార్, లైక్లు కొట్టిన వాడిని, నాకు కామెంట్ పెట్టిన వాడిని అర్ధరాత్రి పూట అయినా సరే ఫోన్ చేసి విసుకుంటా సార్. అందుకే నేను నిద్ర పట్టట్లా. సరే గాని సార్, మందు రాస్తాను సార్, జాగ్రత్తగా వాడు. ఓకే సార్. వారం రోజులు వాడిన తర్వాత సార్ తగ్గితే తగ్గొచ్చు. ఓకే. లేకపోతే మళ్ళీ రా సార్. ఈ మందులన్నీ సరిగ్గా పనిచేస్తాయంటారా డాక్టర్ గారు? పనిచేస్తాయని రాశాడు. ఎవరు సార్? అదేనే డాక్టర్. అంటే మీరు? నేను యాక్టర్ ని, మీలాగా చూపించుకోవడానికి వచ్చాను. Ha 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 ha!